పరలోకపు తండ్రి, మేము నీ పాదసందులో చేరు ఉన్నాము. నీ కుమారునిలో మాకిచ్చిన రక్షణ మేము అనుభవించి అనేకులతో పంచుకోవాలా. మీరిచ్చిన ఒకే ఒక గొప్ప ఆజ్ఞ, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. అది మీ ఆజ్ఞ తండ్రి. ఈ ఆజ్ఞ మేము పాటించాలా? ఈ ఆజ్ఞ పాటించడం శక్తి కూడా మీరు ఇచ్చినారు కాబట్టి మీ సహాయముతో మీరు చెప్పిన పనిని ముగించటానికి కృప అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మీ కుమారుడు ఏ విధంగా మీరు అప్పగించిన పనిని ముగించి సమాప్తమైందన్నాడో, మాకు నీ సేవకులమైన మాకు మీరు అప్పగించినటువంటి పరిచర్య నమ్మకముగా యథార్థముగా చేయటానికి కృపను దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. అపోస్తల కార్యముల గ్రంథము 20వ అధ్యాయం. అపోస్తల కార్యముల గ్రంథము 20వ అధ్యాయం. ఇక్కడ పౌలు భక్తుడు చేసిన ప్రసంగం పాస్టర్లకి, సేవకులకి. పదిహేడు వచనము, అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించను. వారు తన యొద్దకు వచ్చినప్పుడు వారితో ఇట్లనేను. సంఘ పెద్దలంటే సేవకులు, పాస్టర్లు, పెద్దలు, ఎల్డర్స్ అంటారు. పెద్దలు అంటే సేవకులు, కాపరులు అని అర్థం. పెద్దలంటే సంఘాల్లో పెద్దలు కాదు. అర్థమైందా? మిలేతు నుండి ఎఫెసుకు వర్తమానం పంపారు. మరి ఆ దూరం ఎంత ఉంటుంది మిలేతు నుండి ఎఫెసుకి? మిలేతు నుంచి ఎఫెసుకు పంపితే ఎఫెస్ పెద్దలు వచ్చారు. ఎంత దూరము మ్యాప్లో ఉంటుంది? మ్యాప్ చూడాలి. వెనకాల మ్యాప్లో ఉన్న సేవకులు దాన్ని పరీక్ష చేయాల. పౌలు ప్రయాణములను ఉంటుంది. అపోస్తుడైన పౌలు చేసిన ప్రయాణములు, అపోస్తుడైన పౌలు చేసిన ప్రయాణము లాస్ట్ పేజీలో ఉంటుంది. అక్కడ మధ్యలో మిలేతు ఉంది, మిలేతు, దాని కొంచెం పైన ఎఫెసు. అర్థమైందా? ఎఫెసు. ఇక్కడ మైళ్ళ కొలత అనుంది, మైళ్ళ కొలత. నేను రాత్రి కొలిస్తే 30 మైళ్ళు ఉంటుంది. ఏంటి 30 మైళ్ళు అంటే? ఎన్ని కిలోమీటర్లు? 45 కిలోమీటర్లు, కరెక్ట్. మరి 45 కిలోమీటర్ నడిచి వచ్చారే వాళ్ళు. మనకి మోటార్ బైకులు ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, మరి లేటుగా వస్తున్నావే. వాళ్ళు ఎట్టొచ్చారు నడుచుకొని? సేవ అంటే ఆసక్తి ఉండాలండి మొట్టమొదటిది. నిర్లక్ష్యం రాకడ దినాల్లో అది ఒక సూచన. రాకడి దినాల్లో ప్రకటనలో 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాలు ఏంటంటే సంఘ చరిత్రది. ఎఫెసు సంఘ మొదటి శతాబ్దం, అలాగే ఎఫెసు సంఘాలు ఉన్నాయి కదా, స్మరణ అని ఈ సంఘాలన్నీ ఉన్నాయి. 7 సంఘాలు. 7వ సంఘము లవదొకయ సంఘం. లవదొకయ సంఘము ఇప్పుడు చరిత్ర అన్నమాట. అది ఇప్పుడు ఎలాగుంది సంఘం, ప్రస్తుతం సంఘం ఎలాగుందో అనే విషయాన్ని లవదొకయ సంఘం చెప్తుంది.
లవోదికే సంఘము పరిస్థితి ఏంటంటే, చూడండి ప్రకటన 3వ అధ్యాయంలో 15లో అంటున్నాడు ప్రభు, నీ క్రియలు నేను ఎరుగుదును. మన క్రియలేని ఆయన తెలుసండి, అన్ని రికార్డ్ అవుతుంటాయి, అన్ని రికార్డ్ అవుతాయి మన మాటలు క్రియలన్నీ కూడా మనం ఆయనకి తెలియదు అనుకుంటాం, ముఖ్యంగా సేవకుల విషయమై రికార్డ్ అవుతుంటాయి. ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. 16లో నీవు వెచ్చగానైనను చల్లగానను ఉండక నుల్లువెచ్చనిగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించున్నా. ఏంటండి ఇది చాలా భయంకరంగా ఉంది. నుల్లువెచ్చన, ఎందుకంటే ఈ సంఘ సేవకులు తయారు చేయలా, ఏదో చెప్పారు. వాక్యం అంటే ఏంటి? అగ్ని. ఎక్కడుంది వాక్యం అగ్ని అని? బైబిల్ ఏడుంది? బైబిల్లో వాక్యం అగ్ని అని ఎక్కడ వ్రాయబడింది? ఎక్కడుంది అది? పాస్టర్లు తెలుసుకొని ఉండాలి అవన్నీ. నేను ప్రశ్నలు అడుగుతుంటా పాస్టర్లు మాత్రం. యిర్మీయా గ్రంథము కరెక్ట్, తిమోతి బాగా చెప్పావు. యిర్మీయా 23 యిర్మీయా గ్రంథము చెప్తా ఉండు 23-29 దేవుడు అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే 23 నా మాట అగ్ని అండి మరి మాట అంటే మరి వీళ్ళ చల్లగైపోయారేంది? లేదు, అగ్ని లేదు, మాటలు అగ్ని లేదు. మనం సొంత మాటలు చెప్తున్నాం. అందుకని సంఘము నులివెచ్చనగా ఉంది కాబట్టి నోటి నుంచి ఉమ్మేస్తున్నాడు. ఆయన బయటికి వెళ్ళిపోయాడు. వీళ్ళ పరిస్థితులు తీసి బయటికి వెళ్ళి తలుపు బయట నిలబడ్డాడు ఆయన. వీళ్ళు లోపల తలుపేసుకున్నాడు, తెరవమంటున్నాడు. ఎంత దుస్థితి! సంఘాలు యేసుప్రభు లేడు, ఇప్పుడు సంఘాలు లేడు. ఆయన మాట వినడం లేదండి. ఆది సంఘం అందరూ ప్రార్థన చేసుకొని ఉపవాసం ఉండి తీర్మానం చేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరు పెడితే వాళ్ళు తీర్మానం చేస్తున్నారు కదా. ఆ సంఘములు ఆ విధముగా అవ్వటానికి కారణము మనము. మన వలన దేవుడు సంఘాన్ని ఉమ్మేస్తున్నాడు. వాళ్ళు కూడా మాట వినడంలా లవోదికే సంఘం. ఇంకొకటి అన్నాడు, అదివైనా తర్వాత ప్రకటన, అది నుల్లివెచ్చని జీవితము. తర్వాత 19లో 3 నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించున్నాను. కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందాలి. ఆసక్తి పోయింది, సేవ ఆసక్తి లేదు. ఆసక్తి లేదు క్రైస్తవులకు, ఆసక్తి లేదు. దేవుడు ఇప్పుడు బాగా, ఒకప్పుడు మన తాతలు ముత్తాతలు భేదవాళ్ళు ఉండారు, కూలి పనులు చేసుకొని మరి వాళ్ళు పేదరికం అనుభవించినారు. గుడిసెల్లో ఉండి ఉన్నాడు, అందరూ మంచి భవనాలు కట్టుకున్నారు, ఏసీలు పెట్టుకున్నారు, వాహనాలు మోటార్ బైక్స్ కార్లు అన్నీ ఉన్నాయి. ఇక దేవుడు అవసరం ఏముంది? జీతాలు వస్తున్నాయి, రిటైర్డ్ అయితే పెన్షన్ వస్తుంది, పిల్లలు పనిచేసేవాళ్ళు డబ్బులు ఇస్తారు. అందుకని యేసుప్రభు అవసరత లేదు, ఆసక్తి లేదు. సంఘముతో ఉన్నాడండి, ఆసక్తి కలిగి మారు మనసు పొందు. సంఘ పరిస్థితి అట్లా ఉంది, సంఘాన్ని మారు మనసు పడినాడండి. ఈ దేవుడు మాటలు లవోదికే సంఘముతో అన్నాడు కదా. 14లో లవోదికయులో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము. దూత అంటే పాస్టర్ అండి. మనం దూతలమండి, దూతల్లాగా ఉండాలి మనం. మనం చూడడం లేదు, దేవదూతలు కనపడాలి, అట్లుండాలి మనం. మనం వాళ్ళలాగానే జోక్స్ వేసుకుంటా
నవ్వించుకుంటా ఉంటే ఎవరికి మనల్ని దూతల్లాగా ఆడదొస్తారు. సంఘపు దూత దేవుని సేవకులు తెలుసా, దేవుని సేవకులు దూతలని చూడండి. కొరింథీ పత్రిక అన్నీ బైబిల్లో రాసిపెట్టారండి. దేవుడు మన కోసము అంత మంచి దేవుడు ఆయన. చూడండి కొరింథీ 2వ పత్రిక, కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయము 23, నా పాలివాడును మీ విషయంలో నా జత పనివాడునై ఉన్నాడనియు మన సహోదరులు ఎవరని అడిగిన ఎడలా. చూస్తున్నారా, మన సహోదరులు ఎవరని అడిగిన ఎడలా, వారు సంఘముల దూతలు, క్రీస్తు మహిమయునై ఉన్నారు. మనం ఆయన దూతలు, ఆయన మహిమ అంటండి. మనం ఎంత బాధ్యత అప్పగించినాడు, ఎంత బాధ్యత, అట్లా ఉండాలి మనం. చావుకోలు దేవుని మహిమ అంట మనం, ఎంత బాధ్యత అప్పగించాయండి. పెద్దల గురించి నేను మాట్లాడుతున్నా. పెద్దలు అంటే మాదిరిగా ఉండేవాళ్ళు, అనుభవం కలిగిన వాళ్ళు. అనుభవం అది పెద్దలంటే, పెద్దలు పిలిపించాడు వాళ్ళతో మాట్లాడటానికి పౌలు. పెద్దలందరూ వచ్చారు. వాళ్ళు సంఘాల పరిస్థితి ఎట్లుందో మరి, పాపం తిరగబడతారు తెలుసు, చెరగబడతారు. కానీ మనతో దేవుడు ఉన్నాడు, ప్రధాన కాపరి మనకి దేవుడు ఉన్నాడు. ఆయన దగ్గరికి పోవాలి మనం, ఆయనతో సంబంధం కలిగి ఉండాలా, ఆయన మాటలు వినాలా, ధైర్యం. భయంకర పరిస్థితులు ఉంటాయి. ఎఫెసులో పౌలు పనిచేశాడు. ఎలాంటి వాళ్ళు వాళ్ళు, ఎఫెసులో వాళ్ళు తెలుసు మీకు, ఎఫెసులో వాళ్ళు ఎలాగున్నారు. ఎఫెసులో 3 సంవత్సరాలు పనిచేశాడు పాస్టర్గా, కన్నీళ్ళు గారుస్తూ. ఎవరున్నారు తెలుసా ఎఫెసులో? కొరింథీ 1వ పత్రిక 15, కొరింథీ 1వ పత్రిక 15:32, నేను మనుష్యరీతిగా నేను ఎఫెసులో మృగాలండి, మృగములతో పోరాడిన ఎడల నాకేం లాభం. మృగాలు ఉండేయంట అండి. పాస్టర్ గారు గొర్రెల మీద, గొర్రెలు కదా పాస్టర్, గొర్రెల కాపరి మృగాల మధ్య ఉండాడు, మృగాల మధ్య ఉండాడు. సేవ కష్టం, మృగముల మధ్య పనిచేయాలి. ఎట్టుండాలి మనం, ధైర్యంగా ఉండాలా. దావీదు గొర్రెల కాపరి ఎలుగు బంటి సింహం వచ్చింది ఎదుర్కొన్నాడు. ఏ మృగాలంటే మనిషి మృగాలు. సేవకుడు ధైర్యం ఉండాలా, సాహసం ఉండాలి, ఇంకొకటి ఉండాలా. సేవకుడు ఇంకొక వరం ఉండాలి, ఏం చెప్పు, ఒక స్వభావం ఉండాలి. ఏంది ఆ స్వభావం? ఓర్పు ఉండాలి, ఓర్పు మీద సేవ చేయాలి. సహనం, ఆధ్యాత్మిక పరిపక్వతకు గుర్తు సహనం ఉండాలి. ఓర్చుకోవాలి, ఓర్పు లేక సేవ చేయాలి. ఏసయ్యా ఎన్ని చేసినా కూడా నోరు తెరవలేదు. నోరు తెరిస్తే ఏమో తెలుసా, కోట్ల దూతలు దిగొస్తారు. కోట్ల దూతలు దిగొస్తారండి. ఒక దేవదూత ఒక రాత్రి 185,000 మందిని హతమార్చిన దూతలు ఉండరు ఆయనకి. నోరు తెరిస్తే వస్తారు. ఓర్పు నేర్చుకోవాలా. పౌలు మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి. అందరు తెలుసుకోవాలి, భలే ఓర్పు కలిగి పాస్టర్ అండి ఆయన. చాలా ఓర్పు అండి, చాలా ఓపిక అండి. వారికి అందరిలాగా మనం కూడా కసు బుసం అంటే ఆధ్యాత్మిక ఎదుగుదల గుర్తు ఏంటంటే ఓర్చుకోవాలి, సహనం. అర్థమైందా? కాబట్టి ఎన్ని ఎందుకు చెప్తున్నాయంటే, పౌలు ఆఖరి ప్రయాణం అది, ఇంకా కనబడ్డో. అందువల్ల వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడుతున్నాడు. చూడండి అపొస్తలుల కార్యము గ్రంథం 20, వాళ్ళందరూ నడిచి వచ్చినారు. మిలేతుకు, మిలేతు నుండి ఎఫెసుకు వర్తమానం పంపారు.
ఎఫ్ఎస్ పెద్దలు వచ్చినారు. ఆయన పాస్గా పనిచేసాడాక అక్కడ చేశాడు కదా, ఎలా చేశాడో తెలుసా? చాలాసార్లు బైబిల్ చేత మళ్ళీ దిగులుగా ఉంటుందండి. 31 వచ్చిన పౌలు సేవ, కావున నేను 3 సంవత్సరములు రాత్రి మగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితునని మీరు జ్ఞాపకము చేసుకొని మెళకవగా ఉండండి. ఏందండి ఆ మాట? మృగాల మధ్య చేసేయండి ఆ దైవజనుడు. మన కష్టాలు ఏం కష్టాలండి, ఏం కష్టాలు? ఓర్పేది మనకి ఒక మాట అంటే మనకి ఎదురిస్తాము ఏమన్నా ఎందుకన్నా. కనుక సేవకుడు ధైర్యం ఉండాలా, సాహసం ఉండాలా. మృగాల మధ్య మన పని. యేసుప్రభు కూడా శిష్యులతో అన్నాడు, ఏమన్నాడు శిష్యులతో, మత్తయి సువార్తలో శిష్యులతో యేసయ్య ఏమన్నాడు, బైబిల్లో ఎన్ని మన కొరకు మనం బైబిల్ బాగా ధ్యానం చేస్తుండాలి. ఎవరు చదవటం కాదు, చదవటం కాదయ్యా, బైబిల్ మనం ధ్యానం చేస్తూ ఉండాలా. యేసయ్య 10:5 యేసు తన ఆ 12 మందిని పంపుతున్నాడు, 12 మందిని. మన సేవ గురించి చెప్తున్నానండి నేను. పెద్దల సేవ, పెద్దలంటే పాస్టర్ల సేవ తెలుసుకోకుండా మనం సేవ చేయకూడదు. 16:10 ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను, కనుక పాముల వలె వివేకులుగా ఆవురముల వలె నిష్కపటుల. ఇది ఈ డిగ్రీ సంపాదించాలయ్యా. ఏవ్ ఆ సర్టిఫికెట్లు డిగ్రీలు ఎందుకు పనికిరావు? వివేకము నిష్కపటం ఉండాలంట. వివేకము వివేచించాల. ఒక సంఘములో సభ్యుల యొక్క అంతస్తు తెలుసుకోవాల. ఆధ్యాత్మిక అంతస్తు వివేకం ఉండాల. మంచి చెడు ఆలోచన జ్ఞానం ఉండాల, జ్ఞానం ఉండాల. తర్వాత కపటం ఉండకూడదు, మనకి కపటం ఉండకూడదు. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు కపటం లేని ఆయన, ఎవరు? కొత్త నిబంధనలో కపటము లేని ఆయన ఒక ఆయన ఉండండి బైబిల్లో, గుర్తులేదా? బాగా చెప్తున్నారు మీరు, మీరందరూ నా స్టూడెంట్స్ కదా, ఎందుకు చెప్పరు? మీరు బాగా చెప్తారు. యోహాన్ సువార్తయా 1 అధ్యాయంలో నతనీయులు వస్తుంటే ఉన్నాడు, యేసు నతనయేలు 40 ఏళ్ళు తన యొద్దకు వచ్చుట చూచిదిగో ఇది నిజముగా ఇస్రాయేలు, నిజమైన క్రైస్తవుడు. 47 అయ్యా యోహాన్ 1:47 ఎంత మంచి మాటలండి. ఇంకా తెలియదు ఏందయ్యా? తీయ్యా యోహాన్ సువార్త 1:47 అయ్యా చూస్తే బాగుంటుంది. అందరూ మనం అటు ఉండాలని మనం ప్రారంభం చేసుకోవాలా. 40 ఏళ్ళు ఇతని యందు ఏ కపటము లేదంటండి. ఏందండి ఆ మాట? మన గురించి ఎందుకు చెప్పడు దేవుడు? కపటం ఉండకూడదు, నిష్కపటం ఉండాలి, వివేకం ఉండాలి, తగ్గింపు ఉండాలి, లేకపోతే మనం సేవ చేయకూడదు. తెలిసిందా? కనుక పెద్దలు పిలిపించి వారు తన ఇదకు వచ్చినప్పుడు వారితో ఇట్లే నేను అపొస్తలుల 20 ఇదంతా కూడా ఉపోద్ఘాతంగా చెప్తున్నా. నేను మొదట తన సాక్ష్యం చెప్తున్నాడయ్యా. ఆసియలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగూ నడుచుకుంటునో మీరే ఎరుగుదురు. ఎలా నడుచుకున్నాను నేను? నా నడత సేవకుల గురించి మాట్లాడుతున్నాడు. ఎలా నడుచుకొని ఉంటారో మీరు ఎరుగుదురు, మీకు తెలుసు నా బతుకంతా కూడా అన్నాడు పౌలు.
ఏమి ఆయన నడక ఏంటది? కొరింథి పత్రిక ఏంటి, ఏమి నడత, ఎలా నడిచినాడు ఆయన? కొరింథి పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం, కొరింథి 11:1, నేను క్రీస్తును పోలి నడుచుకొని చున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి. అంత ధైర్యం అండి ఆయనకి, లోకలు ఎవరు చెప్పలేరండి. కానీ కొంతవరకన్నా మనం నడుచుకోవాలా? ఏసయ్యా అడుగుజాడలు ఉండయా? బైబిల్లో ఉండే, బైబిల్ బాగా చదవాలి మనం. ఏసయ్యా 4 సువార్తలు చదివితే యేసు ప్రభు యొక్క అడుగుజాడలు పేతురు పత్రిక 1:21 పేతురు రాసిన 1:21 క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. అడుగుజాడలుండే పేతురు 1:2 క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్టు మీకు మాదిరి ఉంచిపోయాడు. ఏసయ్య మాదిరి ఉంది ఇక్కడ బైబిల్లో. పౌలు ఆ మాదిరి అనుస్తున్నాడు. పౌలుకేం తెలుసు? పౌలు యేసు ప్రభు టైంలో లేడు కదా, అడుగుజాడలో నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను. ఎలా అన్నాడు బైబిల్లో? క్రీస్తుని చూశాడు ఎలా నడిచాడో, అడుగుజాడ నడుస్తున్నాడు, నన్ను పోలి నడుచుకోండి, అడుగుజాడ నడుచుకున్నట్లు మీకు మాదిరి యేసు ప్రభు. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటం లేదు. అది అడుగుజాడ, పాపం చేయకూడదు. పాపంలో పట్టం వేరు. కొన్నిసార్లు శోధనలు పడతారు. దావీదు వాళ్ళందరూ పడ్డారు, పేతురు కూడా బొంకి ఆ బలహీన పట్ట పాపంలో జీవించకూడదు. ఒక గొర్రె బురదలో పడింది అనుకో బయటకు వస్తుంది, పంది పడితే పందిలాగా ఉండకూడదు, దాన్ని బాగా హాయిగా ఉంటుంది. పంది ఇష్టపడుద్ది పంది. గొర్రె పిల్ల ఎన్నిసార్లు పడినా బయటకు వస్తుంది. అలాగే సేవకులు కూడా పడతారు, కానీ పందిలాగా అక్కడ అట్నే ఉండకూడదు. బతుకంతా పాపంలో జీవించకూడదు. పడటం వేరు, పాపంలో జీవించటం వేరు. జాగ్రత్తగా ఉండాలి. మనకు చాలా గొప్ప బాధ్యత. ఆయన దూషింపబడి వదులు దూషింపలేదు. చూసారా? ఏదన్నా అంటే వెంటనే మనం రియాక్ట్ అవుతాం, ఓర్చుకోవాలా? ఇప్పుడు వీడియో తీసి ఆయన ఇమాన్యుయల్ బయటకు పోయాడు. ఒకళ్ళు వచ్చి కష్టంగా మాట్లాడారు ఆయనతో. ఏం మాట్లాడలే ఆయన, చాలా ఓర్చుకున్నాడు. నాకు వాళ్ళు సంతోషం అనిపించింది. వీడియోగ్రాఫర్ ఇమాన్యుయల్ బయటకు పోయాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుతుంటే నెమ్మదిగా ఉన్నాడు, నవ్వుకుంటా సైలెంట్గా ఉన్నాడు, ఓర్చుకున్నాడు. నేను ఆయన అభినందించినాను, నువ్వు బాగా ప్రవర్తించేవయ్యా, ఓర్చుకున్నావు, ఓర్చుండాలి. ఒక మాట లేక కోపడటం, విసుక్కోవటం, తలంచడం నేర్చుకోవాలి. అప్పుడే మనం సేవ చేయగలం. ఆయన యేసు ప్రభు నోట ఏ కపటం లేదు, సహించినాడు. బొచ్చు కత్తిరించు అనేది గొర్రెపిల్ల మౌనముగా నోరు తెరవలేదు ఆయన. అది సహనం, ఓర్పు, ఇవన్నీ కూడా ఒక సేవకుని ఉండవలసిన గుణలక్షణములు. ఏదైనా మరి పౌలు నన్ను పోలి నడుచుకోండి, నేను ఎలాగ నడుచుకుంటున్నో మీకు తెలుసు. 19వ వచనం అపొస్తలుల 20:19, యూదుల కుట్రల వలన, కుట్రలు చేస్తారండి సేవకులకి, కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను, కన్నీళ్లు విడుచుచు. ఎప్పుడైనా కన్నీళ్ళు వచ్చిందా మీకు సంఘం గురించి? కన్నీళ్ళు రావాలా? కన్నీళ్ళు రావాలా? విలియం బూత్ గారు అని సాల్వేషన్ ఆర్మీ ఫౌండర్ ఆయన, ఆయన సంఘం వదిలిపెట్టి బీదల మధ్య పోయాడు సేవ చేయటానికి. ఆయన కొంతమంది సేవకులు పంపించాడు ఒక ప్రాంతానికి. వాళ్ళు సేవ చేశారు, కొన్ని మాసాలు సేవ చేశారు, ఏం ఫలితం లే. ప్రార్థన చేశారు, ఉపవాసాలు ఉండారు, వాక్యం చెప్పారు, ఓర్చుకున్నారు, ఎన్నో చేశారు. ఇక ఆఖరికి వచ్చారు బూతుగారి దగ్గరికి. చాలా మాసాలు పనిచేసిన తర్వాత వస్తే
అయ్యా మేము చాలా కష్టపడ్డామయ్యా, ఉపవాసం ఉండారు, ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేసామయ్యా, ఒకళ్ళ మీద చేసామయ్యా, మొరపెట్టామయ్యా, ఆల్ నైట్ ప్రేయర్ పెట్టుకున్నామయ్యా. అప్పుడు ఆయన అన్నాడు, అన్నీ ప్రయత్నించారు కదా, ఒకటి ప్రయత్నం చేయండి అన్నాడు. ఏందయ్యా అన్నట, కన్నీళ్ళు గార్చండి అన్నాడు. కన్నీళ్ళు గార్చండి, ట్రై టియర్స్, ఏడవండిపోయి. సేవ జరగాలంటే, సేవ పలించాలంటే ఏడవాల. కన్నీటితో విత్తువాడు సంతోషముతో పంట వస్తాడు. సేవకుడు కన్నీళ్ళు ఉండాలి, లేక సేవ చేయాలి. యేసయ్య యెరూషలేం చూసి ఏడ్చినాడు, యెరూషలేమా యెరూషలేమా, కోడి తన పిల్లల్ని రెక్కల కింద పిలిచినట్టు ఎన్నోసార్లు పిలిచా, ఏడ్చినాడు యెరూషలేం, ఏడ్చినాడు. ఎందుకంటే 70వ సంవత్సరం వాళ్ళందరూ నాశనం అయిపోతారు. యేసయ్య చూశాడు, 70వ సంవత్సరంలో రోమీయులు వచ్చి మొత్తం సర్వనాశనం చేస్తారు, దేవాలయం బాడగొడతారు, పాకడలు బాడగొడతారు, ప్రపంచం అంతా చెదిరిపోతా. ఇవన్నీ యేసయ్య చూశాడు. యెరూషలేం కుమార్తె, అమ్మా నా కొరకు ఆడవ బాకండి అమ్మా, మీ కొరకు పిల్లల కొరకు ఆడవండి అమ్మా. మీ పిల్లల్ని 97,000 మందిని యెరూషలేం బానిసలుగా పట్టుకుపోతారమ్మా. మీ పిల్లల్ని బానిసలుగా పట్టుకుపోయారు 97,000 మంది యవనస్తుల్ని. ఏ సైజు పిల్లల కొరకు ఆడవండి, ఆడకపోతే సేవ చేయలేదు, ఏడుపు రావట్లేదు, ఏం చేయాలా? ఏడు రాదు, ఏం చేయాలా? నాకు ఏడుపు తెప్పించాయని అడగాల, ఏడుపు కూడా అడగాలి. నాకు ఏడుపు రావట్లేదయ్యా, నా గుండె గట్టిగా ఉందయ్యా, పగలగొట్టాయా నా గుండె, ఏడ్చే సేవకుడిగా చెయ్యాయి నన్ను అడగాల, కన్నీరు గార్చాల. యేసయ్య పౌలు అన్నాడు, ఏమన్నాడు, 3 సంవత్సరములు రాత్రి కన్నీళ్ళు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్తున్నని జ్ఞాపకం చేసుకోండి. మీకు తెలుసు కదా నా సంగతి అంటున్నాడు, చేయకుండా చెప్పకూడదు, నేను చేయకుండా మీకు చెప్పకూడదు, నేను చేసి మీకు చెప్పాలా. బైబిల్ వాక్యం 2 అంశాలు ఖడ్గం అంటే ఏంది? రెండు అంశాలు ఖడ్గం అన్నాడు కదా బైబిల్లో. ఉందా బైబిల్లో? ఎక్కడుందయ్యా? ఎబ్రీ పత్రిక, ఎబ్రియా, ఎబ్రీ 6:12 ఎబ్రీ 4:12 ఎందుకన్నా దేవుని వాక్ సజీవమై బలము గలదే, 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడి. 2 అంచులు అంటే ఏంటో తెలుసా? 2 అంచులు ఖడ్గం అంటే పిడి లేదయ్యా, దానికి పిడి లేదయ్యా, అటు ఇటు కాదు, పిడి లేదు. పట్టుకుని నాకు కూడా దిగాల, నీకు దిగాల, నువ్వు కోసుకోవటం కదా, నన్ను కూడా కోసుకోవాలా? పిడి లేనిది బైబిల్. నా బతుకు ముందు కోసుకోవాలా, నా బతుకు బాగు చేసుకోవాలా, నేను కోసుకొని మిమ్మల్ని కోయాలా? పిడి లేని కత్తిది, 2 అంచులు అటు ఇటు ఉండేది కాదు. అయ్యా చెప్పారా మీకు కాలేజీలు ఇవన్నీ? డబ్బులు మాత్రం తీసుకున్నారు 16,000. అన్యాయం అండి. బైబిల్లో ఉంది వాళ్ళ గురించి ఏమని తెలుసా? పేతురు, నాకు బాధగా ఉందండి ఇలాంటి అబద్ధ బోధకులు అందరూ చేరి నాశనం చేస్తున్నారు బిడ్డల్ని. అయ్యా పేతురు రెండో పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, మీరు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలే మీరు అబద్ధ బోధకులు ఉందరు, వీరు తమ్మును కొనిన ప్రభువుని విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయం రహస్యముగా బోధింతురు, మరియు అనేకులు వారి పోకిరి శాస్త్రులను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. 3వ వచనము, వారు అధిక లోభులై, అంటే డబ్బాష కల్పన వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందరు. అదేవైనా 2 అంశాల ఖడ్గం ఇది.
చెప్పేవాళ్ళు మనం బాగుండాల. సంఘానికి చెప్పటం అంటే నోటుకొచ్చినట్టు మాట్లాడటం కాదు, మన బతుకుని బాగుపెట్టుకోవాలి. అందువల్ల సేవ చాలా జాగ్రత్తగా చేయాల. తర్వాత చూడండి అపొస్తలుల కార్యాలు 20, పౌలు భక్తుని యొక్క భారము ప్రసంగము కాదండి, అది ఆయన హృదయ వేదన. చూడండి, యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను. యూదులేందండి వాళ్ళు, అబ్రహాము సంతానము, ధర్మశాస్త్రం ఎరిగిన వారు. యూదుల కుట్రలు చేస్తున్నారంట. ఎందుకు కుట్రలు? సేవకుడి మీద చేస్తారు. నాకు శోధనలు సంభవించినను, కన్నీళ్ళు విడిచుచు పూర్ణమైన వినయ భావముతో నేను ఎలాగ ప్రభువుని సేవించుచుంటునో మీకు తెలియను. చెప్తున్నాడు సాక్ష్యం, జరిగిపోయిన సంగతులు చెప్తున్నాడండి. నేను ఎలాగ సేవ చేశాను మీకు తెలుసు కదా, పాస్టర్లతో అంటున్నాడు. కన్నీళ్ళతో నేను సేవ చేసినాను, వినయముతో. వినయం సేవకుడు, వినయం వాళ్ళు నేర్చుకోవాలి. మన సంఘం మా మన పాషగారికి ఎంత వినయం అండి, ఎంత ఓర్పు అండి, ఎంత సహనం అండి అనుకోవాలి. మన పెద్దానికి చిర్రు బుర్రమంటే మనం కూడా కోపడుతుంటే ఏంది ఆయనకి అంత కోపం ఉందా, ఏం పాస్టర్ ఆయన అంటారు. అలుగుడు ఏమన్నా అంటే అలగి పలగటం చాలా కష్టమండి. సేవ సహనము వినయభావముతో నేను ఎలాగూ ప్రభువును సేవించుచుంటున్నా మీకే తెలియను. మరియు ప్రయోజనకరమైనది ఏది ఏమీ దాచుకోనలేదు, బహిరంగముగా ఇంటింట మీకు తెలియజేయచ్చు బోధించుచు. దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వాసముంచవలెనని యూదులకు గ్రీస్తు దేశస్థులకు ఎలాగ సాక్ష్యమిచ్చుచుంటునో ఇదంతయో మీకు తెలియను. ప్రసంగం ఏం చేయాలా? ఏదో అబ్రహాం సంగతి, మోషే సంగతి అయి కాదండి, యేసుప్రభు గురించి చెప్ప. యేసుప్రభు రాస్తున్నాడు కదా, ఏమి రాస్తున్నాడు? ఇంటింట బహిరంగముగా ఇంటింట మీకు తెలియజేయచ్చు బోధించు. దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తు అందు విశ్వాసం ఉంచాలి. అది మెయిన్, యేసుక్రీస్తు విశ్వాసం ఉంచాలా. ఏం సువార్త అంటే, ఏం సువార్త ప్రకటించాలి మనం? ఏం సువార్త అంటే, తర్వాత మీరు క్రమంగా వస్తే బోధిస్తాను నేను. సువార్త అంటే ఏమిటి? రోమా 3:23 ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నారు. ఇది చెప్పాలా? పాపం గురించి చెప్పాలా? మనందరం పాపులమని చెప్పాలా? మనందరము పాపులము, అందరం పాపులమని చెప్పాలా? నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నటము చచ్చిపోయినా నీతిమంతుడా చెప్తున్నారండి అందరూ. ఏముంది 11 వచ్చింది, చదవండి ఎవరన్నా. 3:11 ఏం నీతిమంతుడే, ఇక్కడ రాశాడు నీతిమంతుడు లేడు, నీతి లేడని ఫుల్ స్టాప్ పెట్టలే, ఒక్కడు కూడా లేడు. ఎవరైనా నిజ క్రైస్తవుడు అయితే ఎవరంటే నీతిమంతులుగా తీర్చబడ్డాడు, నీతిమంతుడు కాదు. నీతిమంతునిగా దేవుడు యేసయ్యను బట్టి నీతిమంతుడుగా తీర్చాడు, అంతే. చాలా తేడా ఉంది, నీతిమంతుడిగా కాదు. అందరం పాపులు, ప్రభువును అంగీకరి నీతిమంతుడిగా మనల్ని తీర్చాడు. రేపు పరలోక ఎవరు అంటే నీతిమంతునిగా తీర్చబడిన పాపిని అని చెప్పుకోవాలాడా, అది మన బిరుదు. సామెత చూడండి, అది కూడా చూడండి, సామెతలు 10:7 నీతిమంతుని జ్ఞాపకము చేసుకునుట ఆశి. నీతిమంతు యేసుప్రభు అయ్యా, యేసుప్రభుని జ్ఞాపకం చేసుకోవాలా. యోబు ఆస్తి అంతా పోయింది, ఎంత తెలుసు ఆస్తి? 20 miles, 20 km 30 kilometers అనుకో, 30 kilometers ఆస్తి అంటాయింది.
గొర్రెలు మేకలు గాడిదలు వరుసగా నిలబెడితే 30 కిలోమీటర్లు టంగుటూరా, ఇంకా పైన సింగరాయకొండ అంత ఉంటుందండి ఆయన ఆస్తి. మొత్తం పోయింది, బిడ్డలందరూ చచ్చిపోయారు. ఏమన్నాడు యెహోవా? అదే నీతి మంత్రి జ్ఞాపకం చేసుకోటువంటి, అది చచ్చిపోయిన ఆయన కాదు. ఆయన జ్ఞాపకం ఏమి లాభం? ఆయన ఎన్ని తప్పులు చేశాడు, ఏం పొరపాటు చేశాడు, పాపి ఆయన. దేవుని ద్వారా ఆయన కృప వల్ల నీతి మంత్రులకు తీర్చబడినాడు, పరిశుద్ధులుగా తీర్చబడ్డాం మనం ప్రభు. కాబట్టి నీతి మంత్రుడు లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను చెప్పాలి. అది పాపం చేసాం, మహిమ అంటే పరలోకం పోగొట్టుకున్నాం మనం, ఏదైనా వనము నుండి పంపబడినామని చెప్పాలా. తర్వాత సువార్త సంగతి చెప్తున్నా నేను, రోమపత్రిక 6:23, ఏలయనగా పాపంలో వచ్చే జీతము మరణం అంటే ఏంటి? మరణం అంటే ఆత్మ మరణం, శారీరక మరణం, రెండో మరణం, మూడు ఉండే. శరీర మరణం అందరూ చచ్చిపోతారు, మనం పుట్టింది చచ్చిపోవటానికే. మనందరం పుట్టింది మార్టల్, మ్యాన్ ఈజ్ మార్టల్ అంటే మ్యాన్ మనిషి చనిపోవాలి, చనిపోవాలి మనం. అది అందరూ చనిపోతారు, భక్తులు చనిపోతారు, అందరూ చనిపోతారు. ఏసారి నమ్మితే పరలోకం, ఏసారి నమ్మిపోతే నరకం. కానీ ఆధ్యాత్మిక మరణం ఒకటి ఉంది. ఆధ్యాత్మిక మరణం అంటే తప్పనుకోమంటే చచ్చిపోయాడా? కానీ ఏమన్నాడు తండ్రి, ఈయన కుమారుడు చనిపోయాడు, తండ్రికి దూరం అయిపోయాడు. చాలామంది తండ్రికి దూరంగా ఉన్నారు, అపరాధం చేత, పాపం చేత చచ్చిన వారు. అది మరణం, ఆధ్యాత్మిక మరణం. ఈ ఆధ్యాత్మిక మరణంలో యేసు ప్రభు దగ్గర రాకపోతే, చచ్చిపోయే ముందుగా ఏం జరుగుద్ది చూడండి, ప్రకటన 20:15, ప్రకటన 20:15 ఏముంది? ఎవని పేరైనను అగ్నిగుండములో పడవేయబడును. 14:14, మరణము మృతుల్లోకము పడవేయబడును. ఈ అగ్నిగుండము రెండో మరణం, అది మూడు మరణాలు. శారీరక మరణం అందరికీ ఉంటుంది, ఆధ్యాత్మిక మరణం ప్రభుకు దూరమైన వాళ్ళు చాలామంది చచ్చిపోయినట్టున్నారు. మూడోది రెండో మరణం అగ్నిగుండం ఉంది. ఆయన చెప్పాలా, పాపం వల్ల వచ్చే జీతము మరణము. అయితే ఏంటి సువార్త ఏంటి? అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసున నిత్య జీవం, అది సువార్త. మెలుకుండాలి. నేనేం చెప్పానంటే దేవుని కృపావరము ఎక్కడ చూస్తున్నావు, వచ్చిన చూస్తున్నావా? మీరేమో నేను బాధపడలే, నేను మీకు చెప్తాను. నేను రోమా 6:23 తీసావా? చదువు చదువు. ప్రకటన అయ్యా 20:14 చదువు. నీవు కూడా అదే అదే ఏలయనగా పాపం వల్ల జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు చేసినందు మరణాన్ని తప్పిస్తాడయ్యా. నా మాట విని నేను పంపిన వాని విశ్వాసము చూడు, నిత్య జీవము కలవాడు. వాడు తీర్పులోకి రాక మరణములో జీవములోకి దాటి ఉన్నాడు. ఏసయ్య మాట అది కృపావరము. మరి రెండు తెలిసి మూడోది ఏంటంటే Roma 10:9 చదవండి ఎవరైనా. అయ్యా 9 అయ్యా దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల అది రక్షణ. 3, ఇది ఒక శావకుడు కంఠస్థం చేసి ఉండాల. Roma 3:23 6:23 10:9 యేసు ప్రభు, యేసు దగ్గర కామా పెట్టుకోండి. ప్రభు అని నోటితో ఒప్పుకోవాలా. ప్రభు అంటే నేను ఆయనకి సరెండర్ అయిపోవాలి మనం. లైఫ్ లాంగ్ నా ప్రభు నువ్వే, లైఫ్ లాంగ్ సరెండర్ అయిపోవాలా. ఆర్మీలో చేరావు,
వాడు లైఫ్ లాంగ్ సరెండర్, లైఫ్ లాంగ్ సరెండర్ అండి దేశానికి. ఆర్మీలోకి మనం నా ప్రభుకు వాడు ఎక్కడ పోమంటే పోవాలా, అడగటానికి లే, ప్రభు నోటి తొప్పుకోవాలా, అయ్యా నువ్వు నా ప్రభు అయ్యా నిన్ను ప్రభుకు అంగీకరిస్తున్నానయ్యా ఒప్పుకోవాలా. దేవుడు మృతులో నుంచి యేసును లేపిన హృదయం మందు విశ్వసించాలి. నా కొరకు ప్రభు చనిపోయి లేచాడు, నమ్మాలి అంతే. టోటల్ సరెండర్ అంటారు విశ్వాసము, సంపూర్ణ సమర్పించుకోవాలి, నమ్మాలా నా కొరకు ప్రభు లేచాడు. నేను కూడా చచ్చిపోయా, పాత మనిషి చచ్చిపోయాడు, ఇప్పుడు కొత్త మనిషి కాగా ఎవరైనా క్రీస్తు యేసును ఉందన్నవాడు నూతన సృష్టిగా మారాలా. ఏంటి నూతన సృష్టి అంటే? చీతాకోకు చిలుక, అంతకుముందు ఏంటి అది? గొంగళి పురుగు. గొంగళి పురుగు సీతాకోకు మారినట్టుగా మారాలి మనం క్రిస్టియన్స్ అంటే. అది ఇంకా గొంగళి పురుగు బతుకు బతికితే ఎట్లా? పాకుతా, చెట్లు నాశనం చేస్తా, అసహ్యముగా అటుండకూడదు. గొంగళి పురుగు సీతాకోకు మారిన నూతన సృష్టి అవ్వాలి, ఆకర్షణీయంగా ఉండాలి మనం, అందంగా ఉండాలా, ఏసయ్య స్వరూపం ఉండాలి మనలో. క్రిస్టియన్ అంటే ఏంది? క్రిస్టియన్ అంటే ఏంది అర్థము? క్రిస్టియన్ అంటే చిన్న క్రీస్తు, చిన్న క్రీస్తుల్లాగా ఉండాలి మనం అయ్యా, క్రీస్తుల్లాగా ఉండాలా. క్రిస్టియన్ కాదు, క్రీస్తులు. క్రిస్టియన్స్ అంటే క్రీస్తులండి. పౌలు అంటాడు క్రీస్తు స్వరూపము ఏంది ఏర్పడి వరకు మీ విషయమై ప్రసవ వేదన సేవకులు మొదట మనం మార్చుకోవాలా, వాళ్ళు మార్చాలా. ఏసయ్య పెళ్లి కొడుకు వస్తున్నాడు, పెళ్లి కూతురు కూడా ఆయనలాగా ఉండాలా, అదే రూపం ఉండాలా. యేసుప్రభు ఇచ్చినప్పుడు ఆ రూపంలో ఉండాలా. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఈడు జోడు బాగుండాలా, సిద్ధపరచాలి మనం. పెళ్లి కూతురు తయారు చేయాలి మనం, సిద్ధపడాలి ముందు. యోహాను మొదటి పత్రిక 3:2, ప్రియులారా ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ, చెప్పండి నాతో చెప్పండి, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదము. ఆయన పోలి ఉండాలంటే మనం ఎంత ప్రయత్నం చేయాలా, ఆయన రూపంలోకి రావాలా, ప్రయాసపడాలా, కష్టపడాలా. మనం చూసి యేసుప్రభుని చూసినట్టు ఉండాలి అందరికీ. నా దగ్గర ఒక ఆయన ప్రాస్ట్ పనిచేసినాడు, చెన్నైలో పనిచేసిన ఆయన 1969 పాస్ట్ అయ్యాను. నాది అసిస్టెంట్ పాస్ట్ ఉన్నాడు, పల్లెటూరులు తిరిగేవాడు, ఇంటింటి తిరిగేవాడు. ఒక ఇంటికి పోయిన వాళ్ళు చదువు రారు, కూలీళ్ళు ఫ్యాక్టరీలో పనిచేసుకుంటారు. నేను ఏమన్నాడు, అయ్యా మాకు పాస్ట్ గారు వస్తే యెహోవాదేవుడు వచ్చినట్టుంటుంది అయ్యా. నేను మర్చిపోవాలి ఇంకా ఆ మాట, పాస్ట్ మా ఇంటికి వస్తే యెహోవాదేవుడు వచ్చినట్టుంటుంది అయ్యా. ఏంటి ఆ మాట? మనం క్రీస్తు రాజు రాయబారులం అండి, క్రీస్తు రాజు రాయబారులం. మనం రాజుల్లాగా ఉండాలా, టీవీగా ఉండాలి మనం, ఎడుక్కోకూడదు. సేవ చేసి ఇష్టపడి తీసుకోవాలంతే. ఆయన వచ్చినప్పుడు మనం ఆయన్ని పోలి ఉండాలా, ఎంత ప్రయాసపడాలా, ఆ రూపం మనలోకి రావాలా. కాబట్టి పౌలు భక్తుడు తన సంఘాన్ని పిలిచి ముగిస్తున్నా నేను 20వ అధ్యాయంలో, ఇంటికి పోయి చదవండి అధ్యాయమని చదవండి ఒకసారి. నేను ఎలా ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగో నడుచుకుంటున్నా మీరే ఎరుగుదురు. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను, కన్నీళ్లు విడుచుచు. పూర్ణమైన వినయ భావం ఏంటండి అది? పూర్ణ వినయం ఉండాలా సేవకుడు తగ్గి. ఏంటి ఎంత ఎంత జ్ఞానం ఉంది పౌలుకి? పూర్ణ వినయభావంతో నేను ఎలాగూ ప్రభువుని సేవించుచుంటునో మీకే తెలియను. మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగముగా ఇంటింట మీకు తెలియజేయచ్చు, బోధించుచు. దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులందరూ గ్రీసు దేశులందరూ యూదులకును గ్రీసు దేశులకును ఎలాగో సాక్ష్యం ఇచ్చుచుంటారు. ఇదంతా మీకు తెలియను, అన్నీ మీకు తెలుసు, నా బ్రతికంతా మీకు తెలుసు. మంచి సాక్ష్యం ఇవ్వాలందరూ, సువార్త ఎలా ప్రకటించాలా. 3:23, 6:23, 19 కాంటెస్ట్ చేసి ఉండాలా రెఫరెన్స్తో, ఎక్కడని చెప్పాలా,
నువ్వు స్టేషన్లో కూర్చున్నావు అనుకో, ఆ పక్కన వాళ్ళకి చెప్పాలా? ప్రతి ఒక్కరికి ఏసయ్యా ప్రేమను చెప్పాలా? ఇవన్నీ చెప్పాలా? అది పౌలు యొక్క మాదిరి. పౌలు ప్రసంగం చేసే ముందుగా తన బ్రతుకుని గురించి చెప్తున్నాడు. ఎలాగో ఆయన సేవ చేశాడో, భూతకాలము వర్తమానం ఏం చేశాడో, భవిష్యత్తులో ఏం చేయాలి, మూడు దీంట్లో ఉంటాయి. మొదటి 10-21, పూర్వం ఏం చేశాడు దాన్ని అంటారు భూతకాలం అంటారు, పాస్ట్ టెన్స్. తర్వాత 22-27 వరకు వర్తమానంలో ఎలాంటి సేవ ఏం చేస్తున్నాడు ఆయన. తర్వాత 28-35 దాకా జరగబోయే సేవను గురించి చెప్తాడు ఈ భాగం. ఇంటి దగ్గర బాగా చదవండి, ఒక 3 సార్లు చదవండి ఈ భాగాన్ని. అలాగ మనం జీవించాలా? పౌలు భక్తుడు పరిశుద్ధాత్మత నింపబడి సేవకులమైన మనకు, పెద్దలమైన మనకు ఇచ్చినటువంటి గొప్ప సందేశం, బోధ. కాబట్టి మనందరం ఆ విధంగా ఉండాలా? మంచి పేరు దేవునికి మహిమ దేవాలా? ఆయన బిడ్డలుగా దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల కృపగల మా తండ్రి, మా మాటలు ఎట్టి మాటలు తండ్రి, మీ మాటలు నిత్య జీవ మాటలు. పౌలు భక్తుడిని పరిశుద్ధాత్మతో నింపి మా కొరకు నా కొరకు వ్రాయించిన ఈ అద్భుతమైన సందేశం కొరకు స్తోత్రములు. మొట్టమొదట ఆయన యొక్క జీవితము మాదిరి ఆదర్శప్రాయమైన జీవితం మాకు చూపించినాడు, మీ అడుగుజాడ నడిచినాడు ప్రభు. పౌలు భక్తుడు, నేను క్రీస్తును పోలి నడుచుకుని చున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. మేము కూడా అలా చెప్పాలి మా సంఘంతో, అయ్యా మేము క్రీస్తుని పోలి నడుచుకుంటున్నా, మీరు కూడా నడుచుకోండి అని సంఘంతో చెప్పగలిగినటువంటి ఆ గొప్ప విశ్వాసము, మంచి బ్రతుకు సాక్ష్యము మాకు అనుగ్రహించుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొని చున్నాం తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన ఈ ప్రియబిడ్డలందరి హృదయ తలంపులకు కావలిగా ఉండును గాక. ఆమేన్, ఆమేన్.